బతకలేము సార్. ఆ పిల్లలను చదివించుకుంటున్నాం, దాని మీద పెళ్లి చేసుకుంటున్నాం, దాని మీద ఏదో బతుకుతున్నాం సార్. ఏం బంగారం పెడితే బంగారం అసంటి భూమి సార్. ఆ భూమి పోతే మేము బతకలేం. మా ఆడవిల్ల బతుకులు రోడ్డు మీదకి రాకుండా సార్. మీకు అందరికి దయచేసి మీరు అండగుంటే మేము ధైర్యంగా ఉంటాము. ఆడవిల్లమంతా కట్టుకట్టి ముంగటికి వస్తాం సార్. ఈ భూములు పోతే మా రోడ్డు పాలవుతుంది సార్. మా పిల్లలకు చదివించుకుంటున్నాము, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము, దాని మీద ఎంతో చెమట దారబోసి పని చేసుకుని బతుకుతున్నాం సార్. దీని మీద మేము దీనికన్నా ఇక్కడ మించి ఏం లేదు సార్. ఏడుపులు వస్తున్నాయి సార్. రెండు నెలలు అవుతున్నాయి సార్. అన్నం లేదు సార్. భూములు పోతున్నాయి అన్న విషయం తెలిసింది సార్. అన్నం లేదు సార్. మాకు ఏం మేలుకైతే అదే ఏర్పకొస్తున్నా సార్. ఎట్లా బతకాలి మా పిల్లలకు? ఎట్లా చదివిపించాలి? ఎంత చదివిపిస్తే వినే ఏదో ఎట్లా వ్యవసాయం రాక మా పిల్లలు ఫైనాన్స్ తెచ్చుకొని ట్రాక్టర్ కొట్టుకొని ట్రాక్టర్ నడిపించుకొని బతుకుతున్నాం సార్. రైతులు రైతుల కష్టం అంటే తెలుస్తలేదా సీఎం గారికి? రైతుల బాధ అంటే తెలుస్తలేదా? మా రైతులు పెద్దగా చేస్తే సీఎం కాలేరా? మా కుతికి మీద కాలు పెట్టండి కాదు, ఓటు వేసిండ్రంటే కుతికి మీద కాలు పెట్టడానికి మీరు గెలిచిండ్రా? మా రైతుల కష్టం మీకు తెలుస్తలేదా? మా రైతులకు బాధ ఎంత అవుతుందో మీకు తెలుస్తలేదా? మా రైతులది ఎంత అన్నాళ్ళం బతుకు చేయకుండా, మా రైతులకు రోడ్డు మీదకి తేకుండా, మా అడవులకు రోడ్డు మీదకి తేకుండా ఎంతో బాధపడి పని చేసుకొని బతుకుతున్నాం సార్. దీని మీద మేము ఎంతో అన్నాకం చదివించుకుంటున్నాం సార్. మా పిల్లలకు జాబులు లేవు సార్, ఏం లేవు. మా పుంటికూర కుటుంబం అంటే మా తాతలు గణించిన భూమి ఒక 100 ఎకరాలు సారు. మా 100 ఎకరాలు మా మామలు 5 మంది సారు. మా మామల కడుపులు మేము 5 మందిని సారు. ఒక్కరు ఇద్దరు నలుగురు ఎంతో మంది ఉన్న కుటుంబం పెరుగుతున్నాం సార్. ఈ భూమి పెరుగుతలేదు, ఈ భూమి పెరుగుతలేదు. మా కుటుంబాలు పెరుగుతున్నాయి. మా 2 ఎకరాలు లాస్ట్కి వస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చింది సార్. ఆ బంగారం అసంటి భూమి మా పిల్లలకు బతికించుకుంటున్నాం మేము. ఆ భూమి మీద ఆ 2 ఎకరాల మీదనే జీవనాధారం బతుకుతున్నాం సార్. ఆ భూమికి చూసే మా బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంటుందని మా తల్లిదండ్రులు ఇచ్చారు సార్. ఈ సీఎలు తల్లిదండ్రులు పుట్టలేరా? తల్లి పాలు తాగలేరా? ఈ సీఎలు మేము చేస్తున్న సీఎలు అయ్యారు సార్. మీరు ఇప్పుడు ఈ సీఎం వచ్చి మా గుర్తు మీద కాలు పెట్టిండి అంటే కరెక్ట్ కాదు. ఏదో మా పిల్లలకు జాబులు ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఏదో మాకు షవుల్లో కల్లి బల్లి మాటలు చెప్పి మాకు పోసి నువ్వు గెలిచినావంటే ఇది తెచ్చినావంటే అడ్డమైన కంపెనీ తెచ్చి మాకు వేస్తామంటే కరెక్ట్ కాదు సార్. ఇప్పటికైనా కానీ ఏ సీఎం వచ్చినా కానీ ఆ కంపెనీ మాకొద్దు. మాకేమొస్తుంది సార్? కంపెనీలో ఏం రాదు. 9 గంటలకు పోయి 6 గంటల దాకా మేము పని చేసుకొని బతికెట్టాలి సార్. తెల్లరంగని మా పంటలు ఏమవుతున్నాయి, ఏం వండియాలి, ఎట్లా వండియాలి, ఇదే ఉంటుంది మా ధ్యానాలలో కరెక్ట్ కానీ మరొకటి ఉండదు సార్. మాకు ఏం తెలియదు సార్. పంటల విషయమే తెలుస్తుంది. ఇప్పుడు వర్షం పడి పత్తులు పోయినాయి అంటే ఎంతో బాధకున్నది సార్. ఈ భూముల మధ్య మా బాధకు లేనది. మేము ఏ రోడ్డు మీద ఉండాలి? మేము ఎక్కడ పోవాలి? మీ సీఎలకు దయచేసి చెప్తున్న ఈ సీఎం పోతే ఇంకో సీఎం వస్తుండవచ్చు. ఈ కంపెనీ అనేది జన్మానికి మా భూమికి మా శివారికి వద్దు, మా ఈ రాష్ట్రానికే వద్దు. ఈ భారతదేశం భూములు అంటే బంగారాసుంటి భూములు సార్. ఆ యొక్క పంట పండించి మీరు అందిస్తున్నాం సార్. మేము ఈ రైతుల బాధ అర్థం చేసుకొని సీఎలు కావాలి. థ్యాంక్ యూ.